అరాచక శక్తులు ఏ విధంగా సమాజంలో సభ్య సమాజంలో పాప గోపాలరావు గారు తండ్రి తిరుపతిరావు గారు తల్లి స్వాతి మేనమామ హృదయ్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇటువంటి పశువులు ఎవరైతే నేర ప్రవృత్తి కలిగిన ఈ దుర్మార్గులు దుష్టులు ఇంత ఆరేళ్ల బాలుడు పిల్లవాడికి ఇక్కడ కన్ను ఎర్రపడి ఇంకా దెబ్బలన్నీ కనపడుతూనే ఉన్నాయి. తలకి వీపు మీద వాళ్ళు చెప్పేవన్నీ కూడా చాలా బాధాకరం దుర్మార్గంగా ఉంది. మహిళల మీదే అఘాయిత్యాలు దాడులు. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన నాడే నడి రోడ్డు మీద గుంటూరులోనే కత్తి పెట్టి పొడిసి చంపేసిన పట్టణం ఇది. అదేవిధంగా ఇవాళ విజయవాడలో కూడా ఒక సాఫ్ట్వేర్ సింధు నిన్న ఒక చార్టెడ్ అకౌంట్ మొన్న రమ్య గుంటూరులో ఆగస్టు 15 నాడు అలాగే కర్నూలులో సోదరి హజీరాబి సంవత్సరం దాటింది. ఇవాళ ఇటువంటి అరాచక శక్తులకి ఎందుకు ధైర్యం వస్తూ ఉంది? ఎందుకు ఇంత బరితెగిస్తూ ఉన్నారు? ఎందుకు భయం లేకుండా చట్టం అంటే కానీ పోలీస్ యంత్రాంగం అంటే కానీ భయం లేకుండా ఈ దుర్మార్గులు ఎందుకు ఇంత రెచ్చిపోతూ ఉన్నారు? మీరే చూడండి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సంఘటన జరిగింది. 6 గంటలకి బాబు పరిస్థితి చూసి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తే అక్కడ ఉన్న ప్రైవేట్ డాక్టరు మీరు కంప్లైంట్ ఇచ్చేటైతే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళమంటే పోలీసుల దృష్టికి రావటం ఇప్పటిదాకా కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు అయిందా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఎఫ్ఐఆర్ ఇంతవరకు మీరు బయట పెట్టలేదు, నమోదు చేయలేదు? ఇటువంటి దుర్మార్గులు అరాచక శక్తులు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎంత కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి నాయకుడు నాకు చెప్తే నేను ఆ ప్రాంతానికి వెళ్తే ఈ దుర్మార్గం బయటపడింది. వెంటనే ఇది సమాజానికి తెలియాలి. ఇటువంటి మృగాలు మానవ మృగాలు ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి పోలీస్ ప్రభుత్వం కప్పుచ్చాలనే ప్రయత్నం చేసినా ఈ వాస్తవాలు సభ్య సమాజానికి తెలియాలి, బయట సమాజానికి తెలియాలి. ఇటువంటి దుర్మార్గులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం కట్టడి చేయాలి. ముఖ్యమంత్రి గారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు ప్రభుత్వం దాయాలనే ప్రయత్నం చేసింది? వెంటనే నిన్న సాయంత్రం మీడియా ముందుకు వచ్చి పోలీస్ యంత్రాంగం కానీ ఉదయం సచివాలయం ప్రారంభోత్సవం 100 మంది పోలీసులు అక్కడ శాసనసభ్యులు ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేసుకున్నారు, ఊరంతా గొప్పలు చెప్పారు. కానీ పేద బీసీ రజిక కుటుంబంలో ఒక చిన్న బాలుడి మీద ఇంత దుర్మార్గం జరిగితే ఎమ్మెల్యేకి తీరిక లేదా? ప్రభుత్వం చెప్పదా? పోలీస్ యంత్రాంగం బయట పెట్టదా? ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? అక్కడ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు రోజు కాయ కష్టం చేసుకొని ఇంటికి దాళం వేసుకొని ఇంట్లో ఆడకూతుని పెట్టుకొని ఇంట్లో చిన్నపిల్లలను పెట్టుకొని పనులు పాటలకు వెళ్ళే ప్రాంతం అది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు కప్పు పుచ్చాలనే ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ మీడియా మొత్తాన్ని 2 గ్రూపులు చేశారు, 2 క్లబ్లు పెట్టేశారు మీడియా క్లబ్లు. ఆ 2 మీడియా క్లబ్లు కూడా ఏ క్లబ్బు ఏ మీడియా 100 ఛానల్స్ ఎవరు కూడా ఈ వాస్తవాలను బయటికి పెట్టలా. ఇవన్నీ బయట పెడితే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కోపం వస్తుంది, ఎమ్మెల్యే గారికి కోపం వస్తుంది. కాబట్టి ఏ మీడియా ఏ పత్రిక ఏ సోషల్ మీడియా ఈ వాస్తవాలను బయట పెట్టకూడదు. బయట పెడితే నందిగామంలో గంటా నవీన అనే విలేకరిని చంపేశారు,
ఇట్లా వాస్తవాలు బయటపెట్టినా గంటా నవీన్ అనే విలేకరిని చంపేశారు. నందిగామలో గంటా నవీన్ అనే విలేకరిని చంపేస్తే ఇంకా ఏ విలేకరే ఈ వాస్తవాలను బయటపెడతాడు? ఏ మీడియా ఛానల్లో ఏ విలేకరు ప్రాణాలు పిల్లల్ని వదులుకొని పెళ్ళాంపల్లలు బతకాలం లేదా పెళ్ళాంపల్లని చంపేస్తామని వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ జరిగిందని నేను అక్కడికి వెళ్ళి మీడియా మిత్రుల్ని నాయకులందరం కూడా అడవిలోకి వెళ్తే బయటికి రాగానే ఆ కారద్దాలు పగలగొట్టి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను 9 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఇదే కొండపల్లిలో మళ్ళీ ఈ సంఘటన నిన్న జరిగింది. 6 ఏళ్ల బాలుడి మీద ఇంత దుర్మార్గం జరిగితే ఎమ్మెల్యే మాట్లాడ్డా? పోలీస్ యంత్రాంగం బయట పెట్టదా? ముఖ్యమంత్రి స్పందించడా? ఎందుకంటే చట్టాలు పోక్సో చట్టాలు 2012లో బాలుల మీద బాలికల మీద ఏదన్నా చిన్న సంఘటన జరిగితే యావజ్జీవ కారాగార శిక్షలు, మరణ శిక్షలు, అంత గొప్పగా చట్టాలు ఉన్నాయి. ఏమైపోయి మీ చట్టాలు ఎందుకు దాచుకుంటా ఉన్నారు? ఎందుకు నిందితుల్ని దుర్మార్గుల్ని కాపాడాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి. నిన్న సంఘటన జరిగింది విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో, 2 నేషనల్ హైవే పక్కన సంఘటన జరగగానే ఇప్పటికి 24 గంటలు దాటింది మీ దృష్టికి వచ్చి ఎందుకు బయట పెట్టలా? మార్గాల్ని కఠినంగా శిక్షిస్తాం తల్లిదండ్రులకి, ప్రజలకి, అక్కడ వాళ్ళకి ఎందుకు ధైర్యం చెప్పలేకపోయింది ప్రభుత్వం? వీటికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ బాలుడికి సంపూర్ణ ఆరోగ్యం, మరి అన్ని విధాలుగా కూడా న్యాయం జరగాలి, వైద్యం జరగాలి. అలాగే ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం ఇమీడియట్గా ఎక్స్గ్రేషియా ప్రకటించి భవిష్యత్తులో ఏ పిల్లవాడికి, పిల్లకి, ఏ మహిళకు కూడా ఇటువంటి దుర్మార్గాలు, అగాధ్యాలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి బయటికి రావాయా? నన్ను తీసుకెళ్లి 9 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నాకు ఖైదీ నెంబర్ ఇస్తే నీ ఆనందం తీరిందా? ఒక చిన్న పిల్లాడయ్యా, చేతులు కట్టుకొని తాడేపల్లి రాజప్రసాదంలో ఏం చేస్తావా? మమ్మల్ని కూడా చంపుతావా? జైల్లో పెట్టావు, నీ కక్ష తీరిందా? 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి చంద్రబాబు గారి నాయకత్వంలో 65,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి నేను ఒక ఖైదీగా నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాం. మీ ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం అవినీతిని చూపించినందుకు. ఇవాళ చిన్నపిల్లాడు ఇంత దుర్మార్గం అగాయిచ్చో ఈ దుర్మార్గులు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి స్పందించడా? పోలీస్ యంత్రాంగం స్పందించదా? ఎమ్మెల్యే మాట్లాడ్డా? ఎందుకు ఎవరిని కప్పించాలని, ఎందుకు ఈ తప్పుల్ని మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు? దుర్మార్గం, అమానుషం, ఇమీడియట్గా పోలీస్ యంత్రాంగం స్పందించాలి, కఠినంగా చట్టాలు కేసులు పెట్టాలి, ఇమీడియట్గా ఆ నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి ఇమీడియట్గా ఆర్థిక సహాయం ప్రకటించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.